టీఆర్ఎస్ కు బీజేపీని ప్రత్యామ్నాయమని తెలంగాణలో అధికారంలో వస్తామని ధీమా వ్యక్తం చేశారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సీఎం కేసీఆర్ ఢిల్లీ పర్యటన చేసినప్పటి నుంచి కేంద్రంతో సఖ్యతగా మెలుగుతున్నారు అన్న ప్రచారం సాగుతోంది ఇది అదునుగా చేసుకుని అటు కాంగ్రెస్ కూడా ఇద్దరూ కలిసిపోయారని విమర్శలు గుప్పిస్తోంది తాజాగా కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధియా సీఎం కేసీఆర్ తో భేటీ కావడంతో మరిన్ని రూమర్స్ వస్తున్నాయి అయితే ఇది మర్యాదపూర్వక భేటీయే అని చెబుతున్నారు ఇరు పార్టీల నేతలు సీఎం కేసీఆర్తో తన భేటీపై వస్తున్న ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కేంద్ర మంత్రి జ్యోతిరాదిత్య సింధ్య సీఎం కేసీఆర్తో బీజేపీకి ఉంది స్నేహం కాదని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉన్న సంబంధాలే అని తేల్చి చెప్పారు తెలంగాణలో బీజేపీని అధికారంలోకి తేవడానికి టీఆర్ఎస్ పై పోరాడతామన్నారు బీజేపీపై తెలంగాణ ప్రజలకు ప్రేమ ఉందన్న ఆయన రెండు పంతొమ్మిది ఎన్నికల్లో నాలుగు ఎంపీ సీట్లు గెలుచుకున్నామని గుర్తు చేశారు तो अगर मैं मुख्यमंत्री जी के यहां गया उनसे मिलने गया और उसका ब्यौरा भी मैंने आपको दिया है जिन मुद्दों पर हमारी चर्चा हुई उसका ब्यौरा भी मैंने आपको दिया है। तो अगर राष्ट्र के हित में प्रदेश के हित में मैं कोई कदम उठाऊं, तो मुझे नहीं लगता कि आप जैसे बौद्धिक क्षमता के व्यक्ति कोई, -कोई इतराज होना चाहिए तेलंगाना लो टीआरएस को बीजेपी ने प्रत्यम न्याय मंडारू ज्योतिरादित्य सिंधिया కేసీఆర్ భేటీపై వస్తున్న ప్రెస్ ప్రెస్మిట్ ద్వారా చెక్ పెట్టే ప్రయత్నం చేశారాయన